నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్ డిఏ విడుదలకు లైన్ క్లియర్ టీడీపీ జేఎస్పీ ఎత్తులు చిత్తవడం ఖాయం వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన ఫైర్ నకిలీ వజ్రాల ముఠా ఆట కట్టు ఇద్దరు మాయగాళ్ళ అరెస్ట్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం తమ కుటుంబాలకు ఆదరుగా ఉన్న ప్రభుత్వానికి అండగా నిలవడమే నిజమైన కృతజ్ఞతని ఓటుతో జగన్ రుణం తీర్చుకుంటామని లబ్ధిదారులు ఎమ్మెల్యే భూమనకు హామీ ఇచ్చారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే భూమనకు అపూర్వ స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న పథకాలను గురించి ఎమ్మెల్యే అడగగా పథకాల అమలు పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు తమకు అండగా ఉన్న జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు ఎవరన్నా వస్తారా సార్ వస్తారు మేము ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పేరుతో ఆదివాసీ తిరిగాను దానికి ఇన్కమ్కు దానికి దీనికన్నీ తిరిగినాను సార్ నేను అక్కడ చేసిన పని సార్ అప్పుడు తిరిగినాము 10 సార్లు తిరుగుతారు 1 సార్లు రాదు ఇప్పుడు చేస్తున్నాము బతికినాము ఇప్పుడు వచ్చిన ఈయన వచ్చిన కండి ఖచ్చితంగా ఈయనే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి ఈ దుష్టకూటమిని ఓడించాలానని వాళ్ళందరూ కూడా చాలా స్థిర నిశ్చయంతో ఉన్నారు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో తను చేసినటువంటి మంచికి ఇలా కూడా చేస్తారా ఒక పరిపాలన అన్నది ఇలా సాధ్యమవుతుందా అని సామాన్య ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు మేము ఏమ అడిగినా చేసేస్తున్నారే మేము అడగనటువంటివి కూడా జరుగుతున్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఓడిపోయేది జగన్ మోహన్ రెడ్డి కాదు మేము ఓడిపోతాము కనుక మమ్మల్ని మేము ఓడించుకోవడానికి సిద్ధంగా లేము కనుక జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాము అని వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఉత్సాహం చూపుతున్నది ఇప్పుడు ప్రజలే తొందరగా వస్తే బాగుండును అనే అంత తొందరపడుతున్నారు ప్రజలు తొందరగా వీళ్ళని ఇంటికి పంపించేయాలి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మళ్ళీ రోడ్ల మీదకి రాకుండా రోడ్లనంతా అపరిశుభ్రం చేస్తున్నారు శబ్ద కాలుష్యం చేస్తున్నారు ఎట్లంటే అట్ట మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు తిరుపతి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా కౌన్సిల్ పనిచేస్తోందని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ రోడ్డులో నూతనంగా నిర్మాణం చేస్తున్న ఫ్రీ లెఫ్ట్ పనులను కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లు ఫ్రీ లెఫ్ట్లు కనెక్టివిటీ రోడ్లను నిర్మాణం చేస్తున్నామని వీటి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను అభినయ్ రెడ్డి ఆదేశించారు 2-3 నెలల కిందట తుమ్మలగుంట నుంచి మహిళా యూనివర్సిటీ వైపుకు వచ్చేటటువంటి దారిలో ఆ లెఫ్ట్ సైడ్ సరైనటువంటి వ్యూ లేకపోవడంతో ఒక యాక్సిడెంట్ జరిగి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయారు ఈ దృష్టి ఈ విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చింది ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ నిర్మించగలిగితే భవిష్యత్తులో ఇలాంటి సమస్య పునరావృతం కాదన్న నిశ్చయానికి వచ్చి ఆనాడు వీసీగా ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి రాజారెడ్డి గారిని మేము అప్రోచ్ అయ్యి మహిళా యూనివర్సిటీ మోటులో కొంత స్పేస్ని అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో కొంత స్పేస్ని ఇవ్వగలిగితే దాన్ని ఫ్రీ లెఫ్ట్గా ఉపయోగించుకుంటామని తెలపంగానే ఆయన అంగీకరించి ఆ స్పేస్ని ఇచ్చారు వాటి పనులు వేగంగా సాగుతున్నాయి ఈరోజు డిఈ గారితోనూ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లతోనూ కలిసి వాటిని విజిట్ చేశాం ఇంకొక నెల రోజుల్లో ఈ ఫ్రీ లెఫ్ట్ని
పూర్తి చేస్తాం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నది రాజకీయ పార్టీలు కాదని ప్రజలని 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులు ఎత్తులు చిత్తు కావడం ఖాయమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఓట్లు లేని ప్రతిపక్షాలకు ఓట్లున్న ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు లేనే వాళ్ళంతా ఒక పక్క చేరినారు వీళ్ళందరూ అందరూ ఒకటై ఎన్నికల్లో పోటీ చేసిన వీళ్ళకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు మరొక పక్కన పూర్తిగా ప్రజల మద్దతుతో ఓట్లన్నీ తనకే పడేటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజల విశ్వాసం జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఓటు వేస్తే ఎక్కడ మళ్ళీ రాక్షసులుగా మార్తారో గతంలో వీళ్ళ పాలన చూసినాము చంద్రబాబు నాయుడు గారి పాలన ఆయన నాయకత్వంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి కొత్త దేవుడు ఒకటై వీళ్ళంతా కూడా ఓట్లు అడుగుతున్నారు అని భయపడుతున్నారు ప్రజలు వీళ్ళు ఒక్కటై ఎక్కడ పొరపాటున మన మనస్సులు మార్తాయి అనేటువంటి భ్రమల్లో ఉన్నారేమో అనేటువంటి ఆలోచనతో ఇటువైపునేమో ఓట్లు లేని ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి మరోవైపున ప్రజలందరూ ఒక్కటవుతున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా 116వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఉత్సాహంగా వాక్తాన్ నిర్వహించారు ప్రస్తుతం 8000 పైచులకు సేకరతో 15 దేశాలలో ఉంటుంది అందుకే మన బ్యాంక్ని ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటాం కాబట్టి ఏ ప్రభుత్వం అందించేటువంటి ఏ సౌకర్యమైనా ఏ స్కీమ్ అయినా కానీ భారత ప్రభుత్వం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అందించేటటువంటి అన్ని స్కీములు కూడా మన బ్యాంకు ద్వారా అమలవుతుంటాయి బ్యాంకులో చాలా సౌకర్యాలు ఉన్నాయి చాలామందికి అవగాహన రాహిత్యం వలన బ్యాంకులను సరిగా వినియోగించలేకపోతున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ అందరికీ మన రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలకి తిరుపతి ప్రజలకి నా విన్నపం ఏంటంటే మీకు కావాల్సినటువంటి ఏ రుణాలైనా గృహ రుణాలు కానీ కార్ లోన్స్ కానీ లేదా ఫ్యాక్టరీస్కి సంబంధించి కానీ వ్యాపార నిమిత్తం కానీ పై చదువు పిల్లల పై చదువులకు కానీ ఎలాంటి సౌకర్యాలైనా అందరూ చక్కగా వినియోగించుకొని బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని ప్రతి ఒక్కరూ తమ ఆర్థికాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొక్కసారి 116వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది డిఏ విడుదలకు లైన్ క్లియర్ చేసింది ఏపీలోని విఆర్ఏ విఆర్ఓలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది డిఏ విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు దీనికి సంబంధించి ఇటీవల సిఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు 2018 జూలై నుంచి వీరికి డిఏను నిలుపుదల చేయడమే కాకుండా 2018 నుంచి 2020 వరకు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు బొప్పరాజు తెలిపారు ఇక అర్హత కలిగిన విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు చెప్పారు ప్రస్తుతం విఆర్ఓల పదోన్నతుల్లో 40% రేషియో అమల్లో ఉందని చాలామంది విఆర్ఓలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదన్నారు అందుకే పదోన్నతుల్లో 70% రేషియో ఇవ్వాలని కోరినట్టు విధి నిర్వహణలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరినట్టు చెప్పారు విఆర్ఏ నుంచి విఆర్ఓగా అర్హత కలిగిన వారికి పరీక్ష నిర్వహించి పదోన్నతులు కల్పించాలని కోరినట్టు రవీంద్రరాజు తెలిపారు ఈ అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ పక్కనున్న టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్ లో తిష్టవేసిన సమస్యలతో దుకాణదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలోని స్థానిక ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ పక్కనున్న టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్ లో దాదాపుగా 40 షాపులు ఉన్నాయి ఇందులో వ్యాపారానికి సంబంధించి బట్టలు జిరాక్స్ కాఫీ సిడి మొబైల్ హోటళ్లు జ్యూస్ షాపులు అనేకం ఉన్నాయి కాంప్లెక్స్ ముందు భాగంలో విశాలమైన కాంపౌండ్ ఉంది
అయితే ఇక్కడ అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేయడంతో మైదానానికి వెళ్లే క్రీడాకారులు, దుకాణాలు నడుపుతున్న వ్యాపారులు, కస్టమర్లు, ప్రయాణికులు ఇలా అందరూ ఇబ్బంది పడుతున్నారు. అస్తవ్యస్తంగా వాహనాలను పార్క్ చేయడంతో తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని భయానిక పరిస్థితి నెలకొంది. అంతేకాదు, ఇంత పెద్ద కాంప్లెక్స్కి మరుగుదొడ్లు లేకపోవడం మరొక ప్రధాన సమస్యగా మారింది. షాపులు నడుపుకుంటున్నామే గానీ ఇక్కడ తిష్టవేసిన సమస్యల కారణంగా తమ శ్రమకు తగ్గ ఫలం పొందలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. టీటీడీ, కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఈ బాత్రూమ్ సౌకర్యం అనేది పైన ఉందది, థర్డ్ ఫ్లోర్లో అసలు కింద ఏమీ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. జస్ట్ ఏదన్నా చాలా వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఇమీడియట్లీ కాలకృత్యాలు కానీ లేకపోతే ఏదన్నా అర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ షాప్ పర్సన్స్ కానీ, షాప్ పీపుల్ కానీ, అట్ ది సేమ్ టైం కస్టమర్స్ కూడా, ఈ షాప్కి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దయచేసి దీన్ని దేవస్థానం వారు కానీ మరియు తిరుపతి మున్సిపాలిటీ అధికారులు కానీ చర్య తీసుకుని ఈ కింద ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ షాపులకు దగ్గరగానే ఒక బాత్రూమ్ కానీ లేకపోతే రిటర్న్ సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం అయిందంటే ఆ రోడ్డు మీద విపరీతమైన పార్కింగ్ సమస్య వచ్చి రోడ్డు మీద విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల కనీసం మా వెహికల్ని మేము పైకి తీసుకొని వచ్చి పెట్టే సదుపాయం కూడా లేకుండా పోతూ ఉంది. కాబట్టి మేమంతా కాంట్రిబ్యూట్ చేసుకునే ఒక సెక్యూరిటీ ఆఫీసర్కి మేము అమౌంట్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. మున్సిపాలిటీ అధికారులు దయచేసి మా అభ్యర్థనను విన్నవించి ఇక్కడ టాయిలెట్ సదుపాయము, పార్కింగ్ సదుపాయము కల్పించవలసిందిగా కోరుచున్నాము. తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ను ప్రారంభించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్లు రమణ, నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిగిన జావేద్ హబీబ్ సెలూన్ను తిరుపతి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. హెయిర్ కటింగ్, బ్యూటీ, బ్రైడ్ మేకప్ సర్వీసెస్ ఉంటాయని చెప్పారు. తిరుపతి యందు నూతనంగా ప్రారంభించిన జావేద్ హబీబ్ సెలూన్కి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ఎయిర్ బైపాస్ రోడ్ నుండి డిమార్ట్ పక్కన క్యారెట్ లైన్ పైన ప్రారంభించి ఉన్నాము. ఇందులో హెయిర్ కేర్, బ్యూటీ కేర్, బ్రైడల్ మేకప్స్, నెయిల్ క్రాఫ్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ప్లీజ్ యూజ్ అవర్ సర్వీసెస్. జావేద్ హబీబ్ సెలూన్ని తిరుపతిలో నూతనంగా ప్రారంభించబడింది. దీనికి ఎమ్మెల్యే గారు అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ జావేద్ హబీబ్ సెలూన్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది దీంట్లో అన్ని రకాల సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని లేడీస్కి, జెంట్స్కి బ్యూటీ, హెయిర్, బ్రైడల్ మేకప్. శ్రీమద్ రామాయణ సప్తాహ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించి ధరించాలని నిర్వాహకులు ఆముదాల తులసి విజ్ఞప్తి చేశారు. శ్రీరామకృష్ణ సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామంలోని శ్రీరామకృష్ణ సేవా సమాజంలో కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నిర్వాహకులు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. శారదాదేవి, వివేకానంద భావ ప్రచారంతోనూ, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనూ, తర్వాత ధార్మిక కార్యక్రమాలతోనూ, పలు సేవా కార్యక్రమాలతోనూ గత 69 సంవత్సరాలుగా నిర్వహించబడుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఉదయము నిత్యపారాయణ అలాగే విశేష కార్యక్రమాలు జరుపుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము. 68 సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకున్నాము. ఈ ఆగస్టు నెలలో 69 వార్షికోత్సవం కూడా జరుపుకోబోతున్నాము. ఇందులో భాగంగా శ్రీమద్ రామాయణ సప్తాహము మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. అది శనివారం జూలై 22వ తేదీ శనివారం నుండి జూలై 28వ తేదీ శుక్రవారం వరకు మా సేవా సమాజ ప్రాంగణము పుదిపట్లనందు జరుపబడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 12-17 డివిజన్లకు మధ్య అనుసంధానంగా ఉన్న పాత తిరుచానూరు రోడ్డును 22 లక్షల వ్యయంతో ఆధునీకరించిన సిసి రోడ్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ఎస్కే బాబు, రత్నకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. 17వ డివిజన్లోని పూజిత రెసిడెన్సీ వద్ద 22,75,000 రూపాయల వ్యయంతో
సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఆ సీసీ రోడ్డును ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, వార్డు కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న గ్రీన్ పార్క్కి ఒక పెద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ గ్రీన్ పార్క్ వాసులకంతా ఆ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా మారింది. వెంకటేశ్వర థియేటర్ నుంచి గ్రీన్ ప్లాజా వరకు 22 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకు, కమిషనర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 17వ డివిజన్ అండ్ 12వ డివిజన్ ప్రజల తరఫు నుంచి. జిల్లా కేంద్రం తిరుపతిలో జలుబు, దగ్గు, జ్వరాల కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణం మారడం, పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. సీజనల్ వ్యాధులతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఓపీలో సగం మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారే. ఆర్భాటంగా పీహెచ్సీలు ఉన్న కొన్ని ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు లేక మరికొన్ని చోట్ల మందులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరిని వివరణ కోరగా, సీజనల్ వ్యాధులపై ఆందోళన వద్దని, ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలందరికీ ఏంటంటే, మీరందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా మన సీజనల్ డిసీజెస్ అనేది రాకుండా చేసుకుంటాము. ఏదైనా సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా వైద్య అధికారిని సంప్రదించాలి. అదేవిధంగా ఫీవర్ సర్వేకి వచ్చినటువంటి వాలంటీర్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా కూడా సహకరించాలి. అదేవిధంగా మనము టీచింగ్ హాస్పిటల్లో కానీ లేదా అన్ని హాస్పిటల్స్లో కూడా మనకు డెంగ్యూకి సంబంధించిన వరకు మనం ఆరోగ్యశ్రీగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా ఉచితంగానే అందిస్తున్నారు. రక్త నిధిలో కూడా అన్ని రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ కానీ ప్లేటెట్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క డెంగ్యూ డిసీజ్ కూడా మనకు ఆరోగ్యశ్రీ కింద ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతు బజార్ వద్ద నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగి సామాన్యమైనటువంటి ప్రజల పైన భారం మోపుతూ ఉన్నారు. టమాటా ధర 120 రూపాయలు, పచ్చిమిరపకాయలు 150 రూపాయలు, అల్లం 200 రూపాయలు, మిగిలిన కూరగాయలు అన్నీ కూడా 50 రూపాయల కంటే పైబడి అమ్ముతూ ఉన్నారు. అంటే రైతాంగానికి గతంలో 2 రూపాయల నుండి 10 రూపాయలు అమ్మిన దానికి గిట్టుబాటు ధర రావడం మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈవేళ పేద ప్రజలకు సబ్సిడీ ధరలో ప్రభుత్వం కొని వాళ్ళకు తక్కువ ధరలకు ఇవ్వాలి, ప్రజలకు తక్కువ ధరలకు అమ్మాలి. ఈవేళ ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు రైతు బజార్లో బేస్తవారం 50 రూపాయల కిలో టమాటా ధరలు అమ్ముతామని చెప్పి చెప్పారు. ఈరోజు బేస్తవారం మీడియా సాక్షిగా చెప్తున్నాం, లోపలికి వెళ్ళి పరిశీలించండి, 1/2 కిలో కూడా టమాటాలు లేవు. ఏమంటే రాలేదు, స్టాక్ రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పత్రికా ప్రకటన చేసి బేస్తవారం రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు టమాటా ధరలు ఈ జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో 4 లక్షల మంది పైబడి ప్రజలు ఉన్నారు. ప్రతి అంశానికి ఏ కూర చేయాలన్నా టమాటా ఇంపార్టెంట్ వాడతారు కాబట్టి ధరలు అదుపులో చేయాలి. తిరుమలలో వృద్ధ భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో వెసులుబాటు కల్పిస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సీనియర్ సిటిజన్స్ వయసు దృష్ట్యా గ్రౌండ్ ఫ్లోర్లోనే గదులు కేటాయించాలని భావిస్తోంది. ఈ నెల డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ సమస్యను భక్తులు టీటీడీ దృష్టికి తీసుకురావడంతో ఈవో ధర్మారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు రిసెప్షన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ తాజా ఆదేశాలపై సీనియర్ సిటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రామశంకర్, నేను విశాఖపట్నం నుంచి వచ్చానయ్యా. ఈ రాత్రి నేను అక్కడ కాటేజ్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటే మీ సిబ్బంది నాకు గ్రౌండ్ ఫ్లోర్ అలర్ట్ చేశారు. తర్వాత నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలని కూడా అడిగారు. చాలా సంతోషం, చాలా ధన్యం. పశువైద్య విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారని వీసీ తెలిపారు. 2005వ సంవత్సరంలో మనము ప్రారంభించారు. ఇంతవరకు 12 స్నాతకోత్సవాలు అయిపోయినాయి. ఇది 12వ స్నాతకోత్సవము. ఈ స్నాతకోత్సవానికి మన హానరబుల్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వస్తున్నారు. అలాగే ఈ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్
కేరళ వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వస్తున్నారు. ఈ స్నాతకోత్సవంలో మనము 222 బీవీఎస్సీ డిగ్రీలు, 37 మందికి బీటెక్ డైరీ టెక్నాలజీ డిగ్రీలు, 102 పీజీ స్టూడెంట్స్కి తర్వాత 5 పిహెచ్డి డిగ్రీలను ప్రదానం చేయడం జరుగుతుంది. తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పేలింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. సిఆర్ఓలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్ఓలోని లక్కీ డిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ 34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు కానుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్లనుంది. వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ వ్యవస్థను అవమానపరిచేలా పవన్ ఆరోపణలు ఉన్నాయని 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం. సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపించిన పవన్ కళ్యాణ్పై ప్రభుత్వం సీరియస్గా ఉంది. గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారని గట్టిగా భావిస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు అర్ధరహితమని భావిస్తోంది. ఇందులో భాగంగా వాలంటీర్లు పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టారు. దళారీలు లేకుండానే పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ను ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మహిళల్లో అభద్రతా భావం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం దావా వేయనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా జీవో నెంబర్ 16 జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తమ స్టడీ టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు బుధవారం సాయంత్రం శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీ సిటీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు శ్రీ సిటీ ఏర్పాటుతో నాడు వెనకబడ్డ ఈ ప్రాంతం నేడు ఆర్థికంగా ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు. ట్రైనీ ఐఏఎస్లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీ సిటీని తప్పనిసరి ఆప్షన్గా ఎంచుకోవడం తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పర్యటనకు విచ్చేసిన యువ అధికారులతో తన అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పర్యటన పట్ల స్పందించిన ట్రైనీ ఐఏఎస్లు ఇక్కడ ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు, వ్యాపారానుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ సిటీ స్పష్టమైన దృష్టి, మంచి ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ఉపాధి కల్పన, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలను ప్రశంసించారు. శ్రీ సిటీ ఏర్పాటుకు సంబంధించి తన అనుభవాన్ని, విలువైన సమాచారాన్ని తమతో పంచుకున్న శ్రీ సిటీ ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి బస్టాండ్లో ప్రయాణికుల సదుపాయంతో పాటు భద్రతా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ను బీజేపీ నాయకులు కోరారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో తగిన భద్రత లేకపోవడంతో తరచూ ప్రయాణికులు తమ విలువైన వస్తువులు, ఫోన్లు పోగొట్టుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో నాయకులు ఆర్టీసీ బస్టాండ్లో పర్యటించి భద్రతా లోపాలను గుర్తించారు. అనంతరం డిపో మేనేజర్ రాజువర్ధన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీకాళహస్తి బస్టాండ్కు స్థానికులతో పాటు యాత్రికులు అధికంగా విచ్చేస్తున్నారని, తరచూ వారి విలువైన వస్తువులు, ఫోన్లు చోరీకి గురవుతున్నాయని, బస్టాండ్ పరిధిలో సిసి కెమెరాలు లేకపోవడం పలు భద్రతా లోపాలు ఉన్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. తగిన రక్షణ తీసుకోవాలని కోరారు. పుణ్యక్షేత్రం కావడంతో అటు ప్రయాణికులు,
బయట ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు కూడా దేవస్థానానికి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన భక్తులు కాసేపు అలసిపోయి ఉంటారు. వచ్చిన వారు ఈడ కుర్చీలో కూర్చున్నా తిన్నెలో కూర్చున్నా తెలియకుండా నిద్ర వస్తుంది. ఆ సమయంలో ఎంతోమంది యాత్రికులు ఇవి బ్యాగులు వెళ్ళిన దొంగతనం పోయినట్టు సెల్ ఫోన్లు దొంగతనం జరుగుతున్నట్లు మా దృష్టికి రావడంతో మేము వచ్చి ఈ ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. దాని గురించి డిపో మేనేజర్ గారిని కూడా కలిసి మాట్లాడడం అయింది. టమోటా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని మార్కెట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ రోజు చూసినట్టయితే టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పేద ప్రజలు కొని తినే పరిస్థితుల్లో లేరు. కనీసం పక్కన మన గూడూరు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ఏమి తీసుకుంటారా కానీ కేజీ ఒక రేషన్ కార్డు మీద 2 కేజీలు ఇస్తారు. అదేవిధంగా మన కాళహస్తి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు మా కార్యాచరణ తీసుకొని రైతు కేంద్రాలలో కానీ అదేవిధంగా రేషన్ షాపుల దగ్గర కానీ రేషన్ కార్డు తీసుకో రేషన్ కార్డు మీద 2 కేజీలు 3 కేజీలు ఇవ్వాల్సిందిగా మేము సిపిఐ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పలమనేరు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 12 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వజ్రాలుగా చెప్పి రంగురాలతో పలమనేరు మండలం ఎం కోటూరు గ్రామానికి చెందిన కన్నయ్య గౌడ్ను మోసం చేసేందుకు చంద్రకుమార్ అలియాస్ డేవిడ్ శ్రీనివాసులు అనే వ్యక్తులు ప్రయత్నించారు. వజ్రాలు 20 లక్షల విలువ గల 12 నకిలీ వజ్రాలను కేవలం 10 లక్షలకే విక్రయిస్తామని కన్నయ్య గౌడ్ను చంద్రకుమార్ శ్రీనివాసులు నమ్మించారు. కావాలంటే వీటి నాణ్యత పరిశీలించుకుని రావాలని ఆ 12 నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్కు చంద్రకుమార్ శ్రీనివాసులు ఇచ్చారు. అదే సమయంలో కన్నయ్య గౌడ్ దగ్గర నుంచి నకిలీ వజ్రాలను దారి కాచి మరో వ్యక్తి కొట్టేశాడు. దీంతో కన్నయ్య గౌడ్ను నిందితులు చంద్రకుమార్ శ్రీనివాసులు తమ వజ్రాలు తమకు ఇవ్వాలి లేకపోతే 10 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నిందితుల బెదిరింపులను భరించలేక బాధితుడు కన్నయ్య గౌడ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అంతా పథకం ప్రకారమే కన్నయ్య గౌడ్ను మోసం చేసినట్లు ప్రయత్నించారని గుర్తించారు. దీంతో నిందితులు చంద్రకుమార్ శ్రీనివాసులను అరెస్ట్ చేసి పలమనేరు పోలీసు వారి దగ్గర నుంచి వజ్రాలుగా చెప్పే 12 రంగురాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గౌడ్కి చూపించి వీటి విలువ సుమారు 20 లక్షలు అవుతుంది, నీకైతే 10 లక్షలకే ఇస్తామని చెప్పి ఆ డైమండ్స్ని అతని చేతికి కూడా జరిగింది. ఆ డైమండ్స్ని నువ్వు పోయి గోల్డ్ స్మిత్ దగ్గర వెరిఫై కూడా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ఏమంటే ఆ డైమండ్స్ ఆ కన్నయ్య చేతికి ఇచ్చిన తర్వాత వీళ్ళే ఒక ప్లాంట్ చేసిన ఒక వ్యక్తి వచ్చి ఆ డైమండ్స్ని కన్నయ్య దగ్గర నుంచి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఆ కన్నయ్య గౌడ్కి ఏం చెప్తారు, అవి వాల్యుబుల్ డైమండ్స్ నీకు ఇచ్చాము, నువ్వు పోగొట్టావు కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే మాకు డబ్బు కట్టాలని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు లాగాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాంట్గా నిన్న కన్నయ్య నాన్ని చీట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ విషయం మాకు తెలిసి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తిరుపతిలో ఓటర్ల జాబితా పరిశీలనను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పారదర్శకంగా నిర్వహించి బోగస్ ఓటర్ల భరతం పట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తే ప్రజాస్వామ్యం నవ్వుల పాలైపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది, వాటిని భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద, ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. నేను ఒకటే బిఎల్ఓలకి బిఎల్ఏలకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ పార్టీ నాయకుల ఒత్తిళ్లకి లొంగెత్తండి, పారదర్శకంగా పనిచేయండి. నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నా, ఎవరైతే రీసర్వేకి వెళ్తున్నారో అధికారులకి 1 కి 10 సార్లు హెచ్చరించండి. తప్పు చేస్తే మాత్రం చట్టపరంగా అదేవిధంగా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పిన కానీ మీరు హెచ్చరిస్తే ఎవరైతే రీసర్వేకి వెళ్తారో వాళ్ళు పారదర్శకంగా నిజంగా ఉండే ఓటర్ల లిస్టుని తయారు చేసి ఇస్తారు, ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పని నేను ఒక పౌరుడిగా స్థానికుడిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నానండి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లా వెంకటగిరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి న్యూ ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో వన మహోత్సవాన్ని నిర్వహించారు. చెట్ల ప్రాధాన్యత, వాటి వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలను ఆ విద్యా సంస్థల AGM కిషోర్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం
పిల్లలకు ఉచితంగా మొక్కల్ని పంపిణీ చేశారు. కులవృత్తిని నమ్ముకొని మట్టితో బొమ్మలు చేస్తూ జీవనం సాగిస్తున్న కుమ్మరుల కడుపు కొట్టొద్దని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ బీసీ శాలివాహన సాధికార సమితి అధ్యక్షులు ఆముదాల తులసీదాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 61,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,550 రూపాయలు. వెండి 1 కేజీ ధర 78,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 81.10 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్, డిఏ విడుదలకు లైన్ క్లియర్. టీడీపీ జేఎస్పీ ఎత్తులు చిత్తవడం ఖాయం. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన ఫైర్. నకిలీ వజ్రాల ముఠా ఆట కట్టు, ఇద్దరు మాయగాళ్ల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.